ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా గొట్టిపాటి లక్ష్మి నామినేషన్ వేశారు. అయితే ఇక్కడ ఓ విచిత్రమైన సంఘటన జరుగుతుంది. దర్శి నియోజకవర్గంలోని పలు గ్రామాలలోని డమ్మీ నాయకుల హవా జరుగుతోంది. వీరికి వాళ్ళు ఉండే గ్రామాలలో కనీసం 10 ఓట్లు కూడా వేయించే స్థాయి కూడా ఉండదు. కానీ ఆ ఊరు మొత్తం వాళ్ళ చేతుల్లో ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తూ తెగ హంగామా చేస్తుంటారు. దర్శి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫ్యామిలీ కూడా ఇలాంటి వాళ్ళనే నమ్ముతున్నారు. కొద్దిగా తెల్ల చొక్క వేసుకుని తెల్ల పాయింట్ వేస్తే చాలు, ఇంకేముంది, వాళ్ళు ఉండే గ్రామాల్లో వీళ్ళు పెద్ద నాయకులేమో అని గుడ్డిగా నమ్మిస్తూ వాళ్ళకి పెత్తనాలు ఇస్తున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మికి తప్పదు భారీ మూల్యం. ఇప్పటికే పలు గ్రామాల్లో ఈ డమ్మీ నాయకుల హవాతో విసుగెత్తిపోయి టీడీపీ జనసేన కార్యకర్తలు పార్టీ మారే ఆలోచనలు ఉన్నట్లు సమాచారం. ఈ మధ్య కాలంలో పార్టీలోకి వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, పార్టీకి వెన్నుముకల్లాగా పనిచేసిన కార్యకర్తలను నాయకులను పట్టించుకోవడం లేదని తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నట్లు పలుచోట్ల గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా వైసీపీకి టచ్ లో ఉంటూ టీడీపీలో పెత్తనాలు చేసే నాయకులను గుర్తించి వాళ్ళని దూరం పెట్టకపోతే టీడీపీ జనసేన నుండి భారీగా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.